కృష్ణా జిల్లా నందిగామలో భారీ వర్షం కురిసింది. వర్షం నీటితో రోడ్లు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ నిలిచిపోయింది. హైవే పైన ఉన్న భారీ చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మంలో గాలివాన దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. లింగాల హైవేలో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. మరిగూడెం సమీపంలో భారీ వృక్షం కారు మీద పడిపోయింది. కారులో ఉన్న వ్యక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో 2 గంటలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో గాలివాన దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. లింగాల హైవేలో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. మరిగూడెం సమీపంలో భారీ వృక్షం కారు మీద పడింది. అయితే కారులో ఉన్న వ్యక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అధికారులెవరూ స్పందించకపోవడంతో 2 గంటలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రకాశం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇది భీభత్సం సృష్టించింది. పొదిలి మండలంలో బొప్పాయి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికొచ్చే టైంలో అకాల వర్షం తమను నట్టేటముంటుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. మేము 3.5 ఎకరం బొప్పాయి తోట వేసామండి. అది గాలి, వాన, వడగళ్ళు భారీగా రావడంతో మా పొలం అంతా ఈ విధంగా అయిపోయింది. ఒక్క చెట్టు కూడా పనికొచ్చేటట్లేదు. వడగళ్ళు పడటం వల్ల కాయలన్నీ ఇలా మచ్చలు వచ్చేసి పనికి రాకుండా పోయినాయి. ఇది మేము ఇప్పటి ఒకటికి ఎకరాకి 3 ఎకరాలు కదా, ఎకరాకి 50,000 చొప్పున మొత్తం 1.5 లక్షల పెట్టుబడి పెట్టున్నామండి. ఈ విధంగా అయిపోవడం వల్ల మేము చాలా రైతు పరంగా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళం కాబట్టి ఈ విధంగా నష్టపోయాం కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా వాళ్ళ పరంగా కానీ మాకు అనేది నష్టం కొంచెం కొంతమేర అయినా ఉపశమనం కలిగించే విధంగా మేము సహాయం అందియాలని ప్రభుత్వం తరపున కానీ ఒక వ్యవసాయ అధికారులను కానీ కోరుతున్నామండి. ఇక్కడ కూడా అమ్ముకోవట్లు నిన్న వచ్చి ఎవరైనా తీసుకున్న వాళ్ళే లేరు. ఇవి తీసుకోమటానికి కూడా పారైట్ అనేది చెప్తే ఈ 2వ దానికి పనికిరావు. ఇవి అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు.
వేసుకున్నాం కానీ 90 రూపాయలు కూడా లేదు. మామూలుగా ఇప్పటికే బోర్లు వచ్చి రాక మా కష్టాలు మేము పడి ఎట్నకు పంటనైతే చేతి తెచ్చామండి. మాకు ఇంకా 4 రోజుల్లో మేము కోతమనంగా ఫస్ట్ కోతనండి, ఇంకా కోయలేదు. 4 రోజుల్లో కోతమనంగా ఈ వర్షం అయితే గాలి వర్షం వడిగళ్ళు ఇది వైపరీత్యం వల్ల మాకు పంట బాగా నష్టం జరిగింది. దాదాపు ఒక రైతు నుంచి 2 లక్షల నుంచి 150 వేల నుంచి 2 లక్షల వరకు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనూ వర్షం భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. లక్కవరం దేవులపల్లి గ్రామాల సమీపంలోని రహదారులపై చెట్లు కూలడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అధికారులు వెంటనే స్పందించి వృక్షాలను తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. Thank you.